నకరికల్లు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అబ్దుల్ కలం వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘ అధికారి ప్రతినిధి బాదుగున్నల శ్రీను హాజరయ్యారు. సాంకేతిక పరంగా భారతదేశం ముందుకు దూసుకెళ్తుంది అంటే దానికి కారణం అబ్దుల్ కలాం అని, వారు వేసిన బాటలో ప్రయాణిస్తున్న నేటి యువ శాస్త్రవేత్తలు నేడు ఎన్నో విజయాలు భారతదేశానికి అందిస్తున్నారు. ఓ సామాన్య వ్యక్తిగా ప్రారంభమైన ఆయన ప్రయాణం దేశ ప్రథమ పౌరుడుగా నిలబడగలిగారన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో ఉన్నప్పుడు ఉభయ సభల్లో 90% పైగా ఓట్లతో నెగ్గిన ఏకైక రాష్ట్రపతిగా చరిత్ర పుటల్లో నిలిచారని తెలిపారు. ఇలాంటి మహానుభావుడు ఉన్నత స్థాయి గలవాడు మన మన ఎందు ఉంటే ఇంకా ఎంతో మన దేశాన్ని ఉన్నస్థానానికి శిఖరానికి తీర్చగలిగేవాడని నా అభిప్రాయం చెప్పాలి. ముఖ్య అతిథిగా మా బీసీ సంక్షేమ సంఘ డాక్టర్ అబ్దుల్ కలాం గారు ఈరోజు నగరగల్ల మండలం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి భారతరత్న డాక్టర్ एपीजे अब्दुल कलाम गारी माजी राष्ट्रपति एपीजे अब्दुल कलाम गारी वर्धंति कार्यक्रम घन निर्वहित जरूरत मंडल परिधि एसटी एसटी बीसी मुस्लिम माइनॉरिटी सोदरुलंदरू पाल्गोनी मरी आ महोन्नत व्यक्ति अब्दुल कलाम गारी घनमैन निवाळुलु संक्षेम संघं नगरकल्लु मंडल शाख तरपुन पीपल्स प्रेसिडेंट डाक्टर एपीजे अब्दुल कलाम गारी ఆరో వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆనందదాయకం. ఏపీజే అబ్దుల్ కలాం అంటే కేవలం ఆయన ముస్లిం సామాజిక వర్గంలో పుట్టిన ఆయన అయినప్పటికీ భారతదేశ అభివృద్ధిలో అలాగే ప్రజల సంక్షేమంలో ఏ రోజు ఆయన కుల మతాల కోసం పనిచేయలేదు. అలాంటి మహనీయుని వర్ధంతిని అందరూ ఏకతాటిపై నడిచి చేసుకోవటం ఆనందదాయకం, శుభపరిణామం. అలాగే ఈరోజు एपीजे अब्दुल कलाम गारी आरव वर्धंति कार्यक्रम बीसी संक्षेम शाख आध्र्यो निर्वहित नगरकल मंच परणा नैन इट गमू उ नगरकल नैन पुटे डाक्टर एपीजे अब्दुल कलाम भारत रत्न वारे आरव వర్ధంతి కార్యక్రమాన్ని మన మండల ఏర్పాటులో నగరికల్ మండల ఏర్పాటులో ఘనంగా నిర్వహించుకోవడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే భారతదేశంలో మరి అన్ని విషయాల్లో భారత అభివృద్ధి కోసం పనిచేసిన దాంట్లో మరి అబ్దుల్ కలాం గారు చాలా ముందున్నారు. వారు కుల మత అన్ని అతీతంగా ఈ భారతదేశం కోసం కృషి చేసిన దాంట్లో చాలా గొప్ప వ్యక్తి. అందుకోసం చాలా చాలా పేదరికంలో పుట్టి భారతదేశ అతని ఆశయాలు నెరవేర్చాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరియు మా సీనియర్లకి మా డాక్టర్ శివగారికి ముఖ్యంగా సెలవు తీసుకుంటాను.